నమస్కారం ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం పరమేశ్వరుడు బోలాశంకరుడు అని అందరికీ తెలుసు అయితే ఆ భవానీపతికి అసలు ఏ కోరికలు లేవని అలాగే నిర్లిప్తంగా ఉంటాడని అంటారు మరి ఆ స్వామికి ఎలాంటి భక్తి అంటే ఇష్టం ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పనులు మనం చేయాలి ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడికి ఇష్టమైన భక్తి విధానం తెలుసుకుంటున్న ఈ నేపథ్యంలో ఈరోజు మార్కండేయుడు గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం మార్కండేయుడు మృఖండు మహర్షి యొక్క సంతానం బాలుడుగానే యముని జయించి శివుడు ఆశీస్సులతో చిరంజీవి తత్వాన్ని పొందిన సద్గుణుడు మృఖండు మహర్షి సార్థక నామదేయుడు ఆయన తపస్సుల లీనమై నిశ్చలుడైన సమయంలో ఆయన శిలవలే ఉండడం వల్ల మృగాలు వచ్చి తన కండుయాన్ని అంటే పోవడానికి జంతువులు రాళ్ళకి రాపిడి చేసుకోవడం లాంటిది అవి తీర్చుకునేవి మృగాల యొక్క కండుయాన్ని తీర్చిన కాబట్టే మృకండ మహర్షి అని పిలిచేవారు మరుద్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య వారి కొన్ని ఏకైక లోటు సంతానం లేకపోవడం పుత్రుడే లేకపోతే పైలోకాల్లో ఉన్నత గతులు ఉండలేవని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరుతాడు వారణాసిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృఖండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడై పదహారేళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడై ఉండే చిరంజీవి కావాలని ప్రశ్నిస్తాడు అప్పుడు మృకండ మహర్షి పదహారేళ్ళు బ్రతికే పుత్రుడే కావాలి ఎందుకంటే సద్గుణాలతో ఉంటాడు కాబట్టి అని చెప్తాడు వారి భక్తికి నిబద్ధతకి ప్రసన్నత చెంది వారికి వరాన్ని ప్రసాదించి నీకు పుత్రుడు జన్మించుకా అని దీవించి వెళ్ళిపోతాడు మహాదేవుడి మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి తొమ్మిది నెలలు నిండాక దివ్య తేజస్సు కలిగిన పుత్రుడిని ప్రసవించింది మృఖంఠ మహర్షి కొడుకు కావడం వల్ల అతనికి మార్కండేయుడిని నామకరణం చేశారు ఏడు సంవత్సరాల మూడు నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్త ఋషులు మృఖండ మహర్షిని చూడ్డానికి వస్తారు మార్కండేయుడు సప్త ఋషులను నమస్కరించిన వెంటనే సప్త ఋషులు చిరంజీవా అని ఆశీర్వదిస్తారు మృఖండ మహర్షి విని తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడగగానే సప్త ఋషులు తమ దివ్య దృష్టితో శివుడికి మృఖండుడికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు ఆ తర్వాత దివ్య దృష్టితో మృఖండ మహర్షికి శివుడికి మధ్య జరిగిన సంవాదం గురించి తెలుసుకుని ఆ తర్వాత మార్కండవుడిని బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్లి బ్రహ్మచేత కూడా చిరంజీవాన్ని దీవింపజేస్తారు ఆ తర్వాత దివ్య దృష్టితో మృఖండ మహర్షికి శివుడి మళ్ళీ జరిగిన సంగతి తెలుసుకుని మార్కాండేయుణ్ణి నిరంతర శివారాధన చేయమని బ్రహ్మ కూడా గురించి తపస్సు చేసి మార్కాండేయుణ్ణి చిరంజీవిని చేయమని వేడుకుంటాడు మృఖండ మహర్షికి శివుడికి మధ్య జరిగిన సంవాదం గురించి అలాగే సప్త ఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాల గురించి నారదుడు యముడికి చెప్పి పదహారేళ్ళు నిండిన వెంటనే మార్కండేయుడిని ప్రాణాలు తీసేయమని లేకపోతే ప్రపంచానికి యముడంటే భయం పోతుందని మార్కండేయుడి దగ్గరికి వెళ్తాడు అలాగే మార్కండేయుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నారదుడు నిరంతరం శివారాధన చేయమని కూడా చెప్తాడు పదహారు సంవత్సరాలు నిండిన రోజు యముడు తమ కింకరుని మార్కండేయుడి దగ్గరికి పంపించి ప్రాణాలు తీసుకోమని చెప్తారు యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూస్తే అతని దగ్గరికి వెళ్ళలేకపోతారు ఈ విషయమే యముడు చెప్తారు వెంటనే యముడు తన దున్నపోత మీద మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు యముడు వచ్చేటప్పటికే మార్కండేయుడు అఖుండిత భక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు యముడు తన పాసాన్ని విసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుని శివ మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి యముడి పైకి వస్తాడు దీన్ని చూసి యముడు కూడా భయపడి మహాదేవ క్షమించు కరుణించమని వేడుకుంటాడు శివుడు యముడిని క్షమించి మార్కండేయుడితో నాయన చిరంజీవి నువ్వు పుట్టినప్పటి నుంచే చిరంజీవి నీ తండ్రి పుత్రుని కోరుకోమన్నప్పుడు పుత్రుని ఇస్తానని చెప్పాను కానీ పదహారేళ్ళు మాత్రమే బతికే పుత్రుని ఇస్తానని నేను అనలేదు దాంతో భక్తి పారవస్యంలో పూర్తిగా మునిగిపోయి ఆ పిల్లవాడు పరమేశ్వరుణ్ణి నాకింక ఏమీ అక్కర్లేదు ఈ జన్మకి ఇది చాలు నన్ను నీతో పట్టుకెళ్ళిపో అంటాడు అంటే మీరు గమనించండి మనం ఎప్పుడైనా చాలా దీక్షగా పూజలు ఉన్నప్పుడు అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అతి దుఃఖం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ అదే మనం మనతో గడిపేటప్పుడు అలాగే భగవంతుడిపై ఏకాగ్రత సరిగ్గా కలిగినప్పుడు కలిగే అపురూప అనుభూతి అలాగే ఆ పిల్లవాడు శివుడికి ప్రత్యేక ఏమీ చేయలేదు తీవ్రంగా తపస్సు కూడా చేయలేదు కానీ అతనికి తెలిసిన పరమేశ్వరుడి నామాన్ని ఆయుధంగా చేసుకున్నాడు అదే అతనికి రక్షణగా ఉంది అలాగే ఆ భగవంతుడినే ఈ భూమిపైకి వచ్చేలా చేసింది మనందరం కూడా ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అలాగే ఇంట్లోనైనా శివపూజ చేసుకునేటప్పుడు మన ధ్యాస ఆ పరమేశ్వరుడిపై ఉండాలి కానీ మనం ఎంత దగ్గరగా ఉన్నామో మనకి ఎన్ని పువ్వులు ఇచ్చారు కొబ్బరికాయ కొట్టలేదు ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు మనం ఏమి ఇచ్చినా అది అంతకు ముందే ఆయనకు చెందిందే అలాగే ఆయన ద్వారా వచ్చిందే ఇక ఆ పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలం అలాగే మనం ఏమి ఇచ్చినా అది అంతకు ముందే ఆయనది అలాంటి ఆ శివుడు మనం ఏమి ఇస్తామో చూస్తాడా కాబట్టి మీరందరూ కూడా భక్తితో ఆ దేవదేవుణ్ణి పైన చెప్పుకునే విధంగా పూజించి అద్భుతమైన అలాగే ఆధ్యాత్మికతతో కలిగిన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాం స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక